మొక్కలే ప్రగతికి మెట్లు అని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్రాణవాయువును పెంచాలని ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి వాటిని పరిరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. హస్నాబాద్ గ్రామంలోని స్థానిక అంగన్వాడీ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచి సలహాలకి మంచి కార్యక్రమం ఎంతో విలువైంది. ఎందుకంటే మన గ్రామంలో చెట్లు బాగా పెంచడం కానీ కాలుష్యాన్ని మనము ఎక్కువ నివారించవచ్చు. అలాగే వర్షాలు బాగా పడుతుంది, అట్లానే కరోనా నుంచి కూడా మనము ఎక్కువగా మనము తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆక్సిజన్ లేక చాలామంది చనిపోయిన వారు చూసాం మనం ఈ సెకండ్ వేవ్లో. కానీ ఈసారి ఏంటంటే మనం మొక్కలు నాటడం వల్ల ఆక్సిజన్ అనేది మనకు బాగా ఉత్పత్తి అవుతుంది. అలాగే కలుపు చల్పియని మనకి మనకి వస్తే చెట్టు నాటడం వల్ల మంచి నీడ. అలాగే ఈ చెట్టు ఒక చెట్టు నాటామంటే పెద్ద అయినాక ఇది మన కదా నాటింది అనే ఒక గుర్తింపు కూడా మనకి వస్తుంది. అట్లాగే ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన హానుక్ భద్రతో చాలా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అట్లా కేంద్రం నుంచి వచ్చిన ఈ మంచి ప్రోగ్రామ్ కూడా మనకి ఎంతో విలువైంది. సో ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం వల్ల దాని యొక్క విలువలు దాని యొక్క మంచితనం మనం తెలుసుకొని దాన్ని పోషించే కార్యక్రమం కూడా మనం తీసుకొని బాధ్యతగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే ఈ ఫస్ట్ టైం అనుకుంటే గెలిచిన తర్వాత మేము ఇక్కడికి రావటము. సో మీరు మాకు ఎంతో మంచి ఓట్లు వేసి నన్ను ఎప్పటికీ మేము మెజార్టీ గెలిపిస్తున్నాను. మీ అందరికీ నాకు ఎప్పటికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అలాగే మీ ఏదైనా సమస్యలు మేము తెలుసుకున్నాము. ఇక్కడికి వచ్చిన ఇక్కడికి వచ్చినాక ఖచ్చితంగా మేము అది చేయడానికి మేము ముందుంటాము. మీ సమస్యలు అనేది ఏంటో మాకు తెలియపరిస్తే ఇంకోసారి చెప్పినట్టుగానే చేయడానికి సాల్వ్ చేయడానికి ముందుగా ప్రయత్నిస్తాము. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు తెలియపరచండి. సో ఈ అవకాశం ఇచ్చినందుకు సో అది ఖచ్చితంగా చేస్తాము. అలాగే రేపు కాలువలు కూడా మేము చేయడానికి తీసుకుంటున్నాము. సో ఇంకా మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. అది ఇప్పుడు కాకుండా అంటే ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం మనకు దాన్ని జాయిన్ అయ్యి ఒక 1 వీక్ అయింది అంతేను. ఏమంటే ఇక్కడ మన ఊరు నుంచే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినాడు. వీళ్ళ ఈ యొక్క కార్యక్రమంలో చాలా ఉంటాయి సార్. వీళ్ళు ఓన్లీ మొక్కలు నాటేదే కాదు, ఏదైనా ఇంకుడు గుంతలు తవ్వడం కానీ కాలువలు శుభ్రం చేయడం కానీ ఇవన్నీ కూడా వీళ్ళ పరిధిలోనే కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఏమేమి ఉంటాయనేది ఇంకా క్లారిటీగా తెలియలేదు. ఫస్ట్ టైంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. దాంట్లో కూడా మీరు భాగస్వామి లేనందుకు కూడా మీ అందరికీ కృతజ్ఞతలు సార్. వీళ్ళు ఇంకా ఈ మండలంలో అనేక కార్యక్రమాలు చేయబోతున్నారు. ముందు ముందుగా ప్రతి కార్యక్రమంలో కూడా మీరు భాగస్వాములు అయితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మేజర్ పంచాయతీ నుంచి మీరు కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మేము చూస్తున్నాము. తిమ్మాపురంలో ట్యాంక్ ఏర్పాటు చేయడం కానీ, అయిన ముక్కల్లో ఏర్పాటు చేయడం కానీ, ఎక్కడన్నా నీటి సమస్యలు అవన్నీ తీరుస్తున్నారు. అతను మా ఊరికి సంబంధించి ఆల్రెడీ మనం అందరికీ చెప్పేస్తున్నాం సార్ సమస్యల గురించి. మీరు ఒకసారి దృష్టిలో ఉంచుకొని శ్మశానానికి సంబంధించి ఒకటి, తర్వాత మెయిన్ సప్లై ఒకటి పిలిపించడం, ఈ రోడ్లకు సంబంధించి జాయింట్లు ఉన్నాయి సార్, ఆ జాయింట్లు కూడా క్లియర్ అయితే చూడండి. తర్వాత మాకు అప్పటికప్పుడు ఏర్పడే సమస్యల గురించి కూడా మీకు అప్పటికప్పుడు మేము చెప్తుంటాము, తెలియజేస్తుంటాము. మీరు వెంటనే మాకు స్పందిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే గతంలో వచ్చిన సర్పంచ్ మేము చూసినాము, ఆ తప్పేరి మరి అమ్మను మేము అందుకనే చిత్తగా ఓడిచ్చినారు. వాళ్ళు పోయి సేమ్ ఒకటే పేరులో ఉంది, తత్తూరి చిత్తూరి రెండు కూడా. ఆ తత్తూరి వదిలేసి మేము ఇప్పటి నుంచి చిత్తూరి హారికను మా గుర్తు పెట్టుకోవాలంటే మీరు మా ఊరికి ఎన్నో కార్యక్రమాలు చేయాలి. ఇట్లానే మీరు ముందు ముందుకు మంచి కార్యక్రమాలు చేస్తూ ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అట్లానే హనోక్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఫస్ట్ టైం ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. వీళ్ళకి ఏదన్నా కావాల్సిన సహాయాలు కానీ ఏదైనా పర్మిషన్స్కి సంబంధించి కూడా మీరు కూడా కొంచెం తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నారు సార్. ఈ విధంగా హనోక్ కూడా మంచిగా డెవలప్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దానికి మేము ఖచ్చితంగా ముందుంటాం ఎప్పుడైనా సరే. అయితే వాటిలల్లో మరి ముఖ్యంగా మీరు అడిగింది ఆ కరెంట్ లైన్ ఒకటి అడిగారు. ఆ కరెంట్ లైన్కి ఎస్టిమేషన్ వేసి ఇచ్చి చేయిద్దాం అనుకున్నాం, కానీ